మనకు ముఖ్య అతిథిగా మన గౌరవనీయ అయినటువంటి హోంశాఖ మాత్యులు శ్రీ మహమ్మద్ అలీ గారు మనకు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ప్రసంగించడానికి అదే విధంగా సైబరాబాద్ పోలీసు చేయిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి అదే విధంగా డోనర్స్ ను సన్మానించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహమ్మద్ అలీ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అదే విధంగా సైబరాబాద్ కమిషనర్ శ్రీ సజ్జనార్ గారిని కూడా వేదిక మీదకి ఇతర డీసీపీలందరూ వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఎస్సీఎస్సీ తరఫున మన జనరల్ సెక్రటరీ అయినటువంటి కృష్ణ ఏదుల గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవనీయమైనటువంటి హోంశాఖ మాత్యుల గారిని శ్రీ సజ్జనార్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. పిసిఎస్ రెడ్డి ప్లాంట్ ఇవ్వ, ప్లాంట్ అవన్నీ ఇచ్చే. అందరూ తమ యొక్క చప్పట్లతోటి ముఖ్య అతిథిని గౌరవించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, ఈ కోవిడ్ కంట్రోల్ రూమ్ అనేటువంటిది మనము మార్చి 20 నాడు ఎప్పుడైతే మనకు సంబంధించి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ లాక్డౌన్ ఎక్కడైతే అనౌన్స్ చేసినారో అప్పుడు మనము ఈ కోవిడ్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. ఇది మార్చి 20 నాడు ఎస్టాబ్లిష్ చేసి మనము వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను మనము చేయటం జరిగింది సార్. అందులో సుమారుగా 5400 మంది బ్లడ్ కూడా మనము పబ్లిక్ దగ్గర నుండి వివిధ బ్లడ్ బ్యాంక్స్కి ఇప్పించడం జరిగింది సార్. దీంతోపాటు ఒక 10 లక్షల పైనటువంటి ఫుడ్ ప్యాకెట్స్ సార్, అదేవిధంగా 120,000 గ్రాసరీ కిట్స్ కూడా మనం పబ్లిక్ ఇవ్వటం జరిగింది సార్. ఈ ట్రైబల్స్ కూడా అందులో సుమారుగా 24,000 ఒక ట్రైబల్స్కి కూడా మనము ఫుడ్ గ్రాసరీ కిట్స్ అందించడం జరిగింది సార్. ఈ కొత్తగూడెం, వరంగల్, భద్రాచలం, ఖమ్మం ఇట్లాంటి ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నటువంటి ట్రైబల్స్కు మనము ఒక 24,000 కిట్స్ దాకా కూడా ఇప్పించడం జరిగింది సార్, సిపి గారు వాళ్ళ ఆదేశాల అనుసారం. అదేవిధంగా ఈ సమ్మర్లో డాగ్స్కు సంబంధించి వాటికి వాటర్కు తర్వాత ఫీడింగ్కు కూడా ఆ టైంలో హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ మూసి ఉండటంతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పర్ డే ఒక 3,000 డాగ్స్కు సంబంధించి మనము ఎవ్రీడే డాగ్స్ ఆర్గనైజేషన్స్ తోటి కోఆర్డినేషన్ అయ్యి ఇవ్వటం జరిగింది సార్. దాంతోపాటుగా సుమారుగా ఒక 500 ప్లేస్లో వాటర్ కోసం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎస్సీఎస్సీ కోఆర్డినేషన్స్ తోటి ఆ పార్ట్స్ను కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. తర్వాత మనం ఒక 11 అంబులెన్స్ ఫ్రీ సర్వీసెస్ను కూడా మనము అరేంజ్ చేసేసి మోర్ దాన్ 1200 పర్సన్స్కు మనం ఫ్రీ ఫెసిలిటీ కూడా మనం ఎస్సీఎస్సీ కొలాబరేషన్స్ తోటి చేయడం జరిగింది సార్. తర్వాత ఈ ఫ్రీ సర్వీసెస్ అంటే కీమోథెరపీ ఉండొచ్చు, తలసీమియా పేషెంట్స్ ఉండొచ్చు, ఇతర క్రానిక్ డిసీజెస్ తోటి ఫేస్ చేసిన వాళ్లకు ఆ టైంలో మొత్తము మనము ఏఆర్ తోటి ఎస్సీఎస్సీ తోటి కోఆర్డినేషన్ అయ్యి ఫ్రీ వెహికల్ ఫెసిలిటీని కూడా మనము దాదాపు చాలా మందికి సార్, సుమారుగా 2,000 మంది దాకా ఆ వెహికల్ ఫెసిలిటీ కూడా ఆ టైంలో ఇవ్వటం జరిగింది సార్. అయితే మనం సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ప్లాస్మా డొనేషన్ అనేది మనము సార్ యొక్క ఇనిషియేషన్ సార్. మన యొక్క ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ ఆధారంగా ఈ సెకండ్ ఫేజ్లో మనం ఈ ప్లాస్మా డొనేషన్ ఒక క్యాంపెయిన్ లాగా తీసుకోవడం జరిగింది సార్. ఈ క్యాంపెయిన్ లాగా తీసుకొని ఒక కంట్రోల్ రూమ్లో 24 అవర్స్ ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. ఈ వాలంటీర్స్ రాబిన్వుడ్ ఆర్మీ కావచ్చు, ఎస్సీఎస్సీ కావచ్చు, అక్షయపాత్ర కావచ్చు, ఇట్లాంటి యంగిస్తాన్ వాలంటీర్స్ ఒక 40 మంది మనకు ఇదే హాల్లో మనం లేనప్పుడు ఒక 40 మెంబర్స్ కూర్చొని సార్ డైలీ మనం కలెక్ట్ చేసినటువంటి డేటా బ్యాంక్స్లో వివిధ రూపాలలో కాల్స్ చేసి ఈ డోనర్స్ని అందరినీ ఒప్పించడం జరిగింది సార్.
ఈ విధంగా ఎన్జిఓస్ తోటి కొలాబరేట్ అయ్యి సార్ ఇప్పటివరకు 761 మంది చేత మనము డోనర్స్ తోటి మనము బ్లడ్ ఈ ప్లాస్మా అనిపించడం జరిగింది సార్ సుమారుగా ఒక 1350 ప్లస్ లైఫ్స్ను సేవ్ చేసినాం అనేది మన ఉద్దేశం సార్ మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ అయితే మనము సైబరాబాద్ పోలీస్ తరఫున సజ్జనార్ గారి నేతృత్వంలో పెట్టడం జరిగింది సార్ అదేవిధంగా ఈ డోనర్స్కు వెహికల్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం సార్ వీళ్ళను డోనర్స్ను ఫెసిలిటేట్ చేయడానికి హాస్పిటల్స్ల దగ్గర కూడా మనం వాలంటీర్స్ను పెట్టి వీళ్ళను ఏ విధంగా ఫెసిలిటేట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని చేయడం జరుగుతుంది సార్ ఇలాంటి ఒక లైఫ్ సేవింగ్స్ కార్యక్రమాన్ని మనం చేపట్టినందుకు సైబరాబాద్ పోలీస్ తరఫున ఈ సిపి గారు చేసినటువంటి ఈ కార్యక్రమం తరఫున మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ ఇలాంటి కార్యక్రమానికి మా శాఖ అధిపతి అయినటువంటి మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం అనేది మరింత ఆనందదాయకం సార్ ఇలాంటి కార్యక్రమంను మరిన్ని జరిగి చాలామంది ఈ కరోనా సమయంలో ఇంతమందికి మనం చేస్తున్నాం ఫ్యూచర్లో కూడా దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఇప్పుడు ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ అయిన కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్ గౌరవనీయులైన మన చీఫ్ గెస్ట్ హానరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ మహమూద్ అలీ గారు సిపి సైబరాబాద్ శ్రీ సజ్జనార్ గారు డీసీపీస్ ఆఫ్ సైబరాబాద్ విజయ్ గారు ప్రకాష్ రెడ్డి గారు అనసూయ మేడం పద్మజ గారు మరియు ఇతర పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ విచ్చేసినటువంటి ప్లాస్మా యోధాస్ వాలంటీర్స్ రెసిపియంట్స్ మరియు మీడియా మిత్రులు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు సార్ ఇక్కడ మనం విచ్చేసినటువంటి కార్యక్రమం చాలా మంచి అండ్ ముఖ్యమైన కార్యక్రమము ఈ సందర్భంగా సార్ మీరు ఇక్కడ ఉన్నందుకు ఈ వేదిక మీద ఒక 2 నిమిషాలు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి నేను యూనో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది 2006 అప్పుడు మన ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇక్కడ సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ ఈ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా పీపీపీ మోడల్లో సక్సెస్ అయినందుకు ఇది హైదరాబాద్లో రాచకొండలో మరియు ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే పూణే చెన్నై వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తున్నారు సార్ ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఫామ్ చేయడానికి సో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఎలా ఉందంటే మనకి ఒక 5 హారిజాంటల్ సార్ ఒకటి ఉమెన్ సేఫ్టీ పైన ఒకటి సైబర్ సెక్యూరిటీ పైన ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ పైన మరియు రోడ్ సేఫ్టీ పైన అండ్ సిఎస్ఆర్ ఫోరం రీసెంట్గా ఫామ్ చేశాము ఈ 5 హారిజాంటల్స్ని పెట్టుకొని చాలా చక్కటి ఇనిషియేటివ్స్ తీసుకొని మనం మొత్తంగా 6 ఇండస్ట్రీ వర్టికల్స్ ఉన్నాయి సార్ ఐటీఎస్ ఇండస్ట్రీ వచ్చేసి మొట్టమొదటిగా మనం ప్రారంభించింది అది తీసుకొని మొన్న రీసెంట్గా ఈ సంవత్సరం మనం ఇంకొక 5 ఇండస్ట్రీస్ దీనికి జత కూర్చాము సార్ అది ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు కన్స్ట్రక్షన్ డెవలపర్ కమ్యూనిటీ హోటల్స్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఎస్సీఎస్సీని గ్రో చేయడం జరిగింది సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ సార్ చాలా సక్సెస్ అయింది ఇండియాలోనే కాదు గ్లోబల్లో ఇలాంటి మోడల్ ఎక్కడా లేదు మనం హైదరాబాద్ రాచకొండలో కూడా అడాప్ట్ చేశారు చాలా చక్కగా అక్కడ కూడా కౌన్సిల్స్ నడుస్తున్నాయి సార్ విత్ గుడ్ ఇంక్లూజివిటీ ఫ్రమ్ కమ్యూనిటీస్ అయితే ఇప్పుడు మనకి లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి సార్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సైబరాబాద్ పోలీస్తో కలిసి చాలా ఇనిషియేటివ్స్ టేకప్ చేశాం రైట్ ఫ్రమ్ పాస్ ఇండస్ట్రీని ఎనేబుల్ చేయడం దగ్గర నుంచి మన రిలీఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చక్కటి ఇనిషియేటివ్స్ మనం తీసుకోవడం జరిగింది అందులో తీసుకుంటే సార్ ఈ ప్లాస్మా డొనేషన్ అనేది లైఫ్ సేవింగ్ ఇనిషియేటివ్ ఇది చాలా ముఖ్యమైనది చాలా నోబుల్ కాజ్ అండి ఇది థ్యాంక్స్ టు సిపి సజ్జనార్ గారు ఫస్ట్ టైం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు మొత్తం ఇండియాలోనే ఇది చాలా సక్సెస్ అయ్యి అవేర్నెస్ అంటే మనం ఒక ట్రిపుల్ ఈ మోడల్ కింద వెళ్ళాము ఎడ్యుకేట్ ఎనేబుల్ అండ్ ఎంకరేజ్ అనమాట ఎడ్యుకేట్ అంటే మనం ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేపట్టి సోషల్ మీడియాలో చాలా అవేర్నెస్ చేశాము ఎనేబుల్ అంటే మనం ఒక డొనేట్ ప్లాస్మా .scse.in అదొక వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు చాలా డోనర్స్ డోనీస్ అందరు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు సార్ దానివల్ల మనకు చాలా ఏమో మంచిగా కోఆర్డినేట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఆ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల ఇంకా ఎంకరేజ్ అంటే వాళ్ళకి ఇలా పిలిచేసి ఫెలిసిటేట్ చేయడము మీలాంటి పెద్దలని పిలిచేసి ఫెలిసిటేట్ చేయడం అనేది ఇదొకటి మంచి సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్గా మారింది సార్ సో ఇక్కడ విచ్చేసినటువంటి ప్లాస్మా యోధులందరికీ నా మనస్పూర్వ ధన్యవాదాలు మీరు డొనేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని రూపకర్త అయినటువంటి మన కమిషనర్ సజ్జనార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక పైన ఉన్న గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ శ్రీ మహమూద్ అలీ గారు
మన టీసీపీజు ఎడిసిల్ డీసీపీజు మన కృష్ణ సెక్రటరీ ఎస్సీఎస్సీ ఈ కార్యక్రమం చేసిన ప్లాస్మా యోధాసు పోలీస్ ఆఫీసర్స్ వాలంటీర్స్ మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు మొదటిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీసర్స్ తరపు నుంచి మన ఎస్సీఎస్సీ తరపు నుంచి ఇక్కడ ఉన్న ప్లాస్మా యోధాస్ తరపు నుంచి ఈ కార్యక్రమానికి చేసిన మన హోమ్ మినిస్టర్ గారికి స్వాగతం కోరుతున్నాను సార్ రావడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మన డిపార్ట్మెంట్ హెడ్గా ఇక్కడ రావడము చాలా సంతోషం అనిపిస్తుంది సార్ అందరి తరపు నుంచి మీకు స్వాగతం కోరుతున్నాను సార్ అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చిన మన ప్లాస్మా యోధాసు ముఖ్యంగా కోవిడ్ వారియర్స్ అందరు కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది కోవిడ్ వారియర్స్ ఎందుకంటే మీరందరూ కూడా విజయం సాధించారు కరోనాని ఎదిరించి విజయం సాధించారు ముఖ్యంగా మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ఒక అడుగు ముందేసి ప్రాణాలని కాపాడడానికి మీరందరూ కూడా ముందు వచ్చినారు మీరందరూ కూడా దైవ సమానాలు మీరందరూ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను ముఖ్యంగా సార్ అన్ని వాక్స్ నుంచి అన్ని రంగం నుంచి మనకు ఈ ప్లాస్మా డొనేట్ చేయడానికి వచ్చినారు సార్ ముఖ్యంగా లేడీస్ వచ్చినారు సార్ డాక్టర్స్ వచ్చినారు ఐటీ ఎంప్లాయీస్ బిజినెస్ పీపుల్ ముఖ్యంగా మన సిఆర్పిఎఫ్ ఈరోజు సీనియర్ ఆఫీసర్ ఉన్నారు సార్ వెంకటరెడ్డి అని చెప్పి మన అడిషనల్ కమాండెంట్ ఆనే వచ్చింది సార్ అదేవిధంగా మన సైబరాబాదు రాచకొండ హైదరాబాదు మొత్తం తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ముందు రావడము చాలా మంచి సంతోషకరం సార్ వాళ్ళందరూ కూడా మీ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను సార్ అదేవిధంగా మనము లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఈ ఒక యజ్ఞంని స్టార్ట్ చేయడం జరిగింది ప్లాస్మా డొనేషను ముఖ్యంగా ఇదంతా కూడా స్ఫూర్తి మన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అని చెప్పి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సార్ ఆనే ఫస్ట్ మనకి ఇక్కడ కోవిడ్ డిటెక్ట్ అవడం తర్వాత విజయం సాధించిన తర్వాత ఆనే ఫస్ట్కి వచ్చి మనము డొనేట్ చేయడం జరిగింది దానికంటే ముందు మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేశాం సార్ మొత్తం సైబరాబాద్ ఏరియాలో దాదాపు 5300 బ్లడ్ యూనిట్స్ని మనము కలెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజానికము చాలా సపోర్ట్ చేసింది సార్ మన పోలీస్ ఆఫీసర్స్ ప్రజానికం అందు కూడా ముందు వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఎందుకంటే చాలా బ్యాంక్స్లో నిల్వలు తగ్గిపోయినావు మన రక్త బ్యాంక్లో ఉన్న నిల్వలు అన్నీ తగ్గిపోయిన సందర్భంలో ప్రజానికం ముందు వచ్చి మనకు దాదాపు 5300 బ్లడ్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరూ కూడా పేరు పేరు అభినందిస్తూ వాళ్ళు కూడా మనం ఈ ప్లాస్మా డొనేట్ చేయడానికి డ్రైవ్ చేయడానికి కూడా వాళ్ళు కూడా మనకు స్ఫూర్తిదాతలు సో ముఖ్యంగా మనకు చాలా అనూహ్య స్పందన వచ్చింది సార్ పబ్లిక్ నుంచి ఇప్పటిదాకా దాదాపు 700 మంది డోనర్స్ ముందు వచ్చి దాదాపు 1350 మందిని ప్రాణాలని కాపాడినారు సార్ వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను ఎందుకంటే అందరికీ మనము పిలవలేము సార్ వాళ్ళందరూ కూడా నాకు చాలామంది మెసేజెస్ పంపించారు సార్ సోషల్ మీడియాలో చెప్పినారు సార్ మన కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేయడం జరిగింది సార్ వాళ్ళందరూ కూడా బాగా సంతోషిన్నారు సార్ వీళ్ళందరూ దానం చేయడం వల్ల మనం ఒక కుటుంబాన్ని నిలబడినట్లు అయింది సార్ సో వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను సార్ అదేవిధంగా ఈ ఒక డొనేషన్ చేసిన అందరూ కూడా డోనర్స్ కూడా పేరు పేరు అభినందిస్తూ ముఖ్యంగా వాళ్ళు చాలా అపోలో ఉన్నాయి సార్ మనము ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరు ముందు రాలేదు సార్ స్లోగా ఒకరి నుంచి ఇద్దరు ఈరోజు మన ముఖ్యంగా మన వాలంటీర్స్ పనిచేయడం వల్ల సార్ మన ఎంగిస్తాను మన ఎస్సీఎస్సీ ట్రాఫిక్ వాలంటీర్సు మన రాబిన్హుడ్ ఆర్మీ వాలంటీర్సు ఆక్షయ పాత్ర వాలంటీర్సు దాదాపు ఇక్కడ ఒక కాల్ సెంటర్గా నడిచి 100 ఇక్కడ పనిచేసి దాదాపు 1000 ఫోన్ చేస్తూనే ఉంటారు సార్ వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి వాళ్ళందరూ కూడా దానం చేయడానికి వాళ్ళందరూ కూడా ముందు తీసుకొస్తున్నారు సార్ వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను సార్ వాళ్ళ వల్లనే ఈ ఒక కార్యక్రమం కూడా సక్సెస్ అయిందని చెప్పుకున్నాను నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వాలంటీర్స్ హూ హావ్ వర్క్ ఫర్ దిస్ ప్లాస్మా డొనేషన్ డ్రైవ్ ముఖ్యంగా ఈ ఒక మన సైబరాబాద్ పోలీసు కూడా మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా చాలా ఒక ముఖ్య పాత్ర పోషించింది సార్ ఎందుకంటే వాళ్ళు మనకు ఐటీ ఇండస్ట్రీతో బాగా కోఆర్డినేట్ చేయడం వల్ల ముఖ్యంగా ఈ ఒక లింక్ను ప్లాస్మా డోనర్స్ని ప్లస్ రెసిపియంట్స్ని లింక్ చేయడానికి ఒక వెబ్ లింక్ డెవలప్ చేయడానికి వాళ్ళు బాగా కృషి చేసినారు సార్ మన కృష్ణ అండ్ స్టీము అదేవిధంగా ఈ ఒక లింక్ను కూడా డెవలప్ చేసిన మన పల్లవ్ను కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను సార్ వాళ్ళు చేయడం వల్ల మనకు ఈ ఒక సిస్టమ్ ఈజీ అయిపోయింది సార్ ఇప్పుడు ఆటోమేటిక్గా అది రన్ అయితేనే ఉంది సార్ పబ్లిక్ దే ఆర్ రిక్వెస్టింగ్ డోనర్స్ ఆర్ కమింగ్ అండ్ ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ రన్నింగ్ సార్ అండ్ దిస్ హెస్ బీన్ ఆల్సో రిప్లికేటెడ్ ఇన్ అదర్ స్టేట్స్ సార్ పూనాలో కూడా ఇది ఒక రిప్లికేట్ కావడం జరిగింది సార్ ఇంకా ఎంత అయినా పబ్లిక్లో ఇంకా కొంచెం చాలా అపోలు ఉంది ఇప్పుడు మనము ఇక్కడ తెలంగాణ కొంత ఆదర్శం అయిపోయింది సార్ మనం ఈ ప్లాస్మా డొనేషన్లు సార్ వేరే స్టేట్ కూడా ఇది మనము చేసింది కూడా వాళ్ళు కాపీ చేస్తున్నారు సార్ ఈరోజు మొత్తం మహారాష్ట్ర స్టేట్లో మనం ఇది రిప్లికేట్ కావడం జరుగుతుంది సార్ చాలా సంతోషకరం సార్ అంతకుముందు ఓన్లీ పుణేలో స్టార్ట్ చేశారు సార్ ఈరోజు మొత్తం మహారాష్ట్ర స్టార్ట్ అయింది సార్ కర్ణాటక ఢిల్లీ అన్ని చోట్ల కూడా ఈ ఒక ప్లాస్మా డొనేషన్ డ్రైవ్ అయింది
ఆయన సార్ మొత్తం దేశవ్యాప్తంగా ఒక అవేర్నెస్ తీసుకురావడంలో చాలా ఒక ఎస్సిఎస్సి సైబరాబాద్ పోలీస్ కృషి చేసిందని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. అదేవిధంగా మనకు ఈ అపోలో మధ్యలో కూడా వీళ్ళందరూ కూడా కోవిడ్ వారియర్స్ వచ్చినారు సార్. ఇంకా వీళ్ళందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ఎవరెవరు కోవిడ్ విజయం సాధించారు వాళ్ళందరూ కూడా ముందు రావాలని చెప్పి కోరుతున్నాను. మీకు అందరు కూడా ఎటువంటి భయం వద్దు, మీరు వచ్చి ఈ ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను మరమరి కోరుతున్నాను సార్. ఈ ఒక మా యజ్ఞంలో మన మీడియా ఫ్రెండ్స్ కూడా బాగా సహకరించారు సార్. వాళ్ళు చాలా అంటే చాలా మనము ఇచ్చిన ఒక సందేశాన్ని, అంతకుముందు వచ్చిన గెస్ట్ని, మన పోలీస్ ఆఫీసర్స్, ప్రజానికం ఇచ్చిన ఒక సందేశాన్ని కూడా వాళ్ళు చాలా ప్రచారం చేయడం వల్ల కూడా మాకు చాలా ఒక మంచి స్ఫూర్తి వచ్చింది సార్. వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చినారు సార్. మీ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా వాళ్ళకి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీడియా ఫ్రెండ్స్కి వాళ్ళ వల్ల కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. అదేవిధంగా ఈ కార్యక్రమంకి మీరు రావడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్, సంతోషం అనిపిస్తుంది సార్. మీకు ఇంకోటిసారి ఇక్కడ ఉన్న సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్ తరఫున, మనం ఉన్న ప్లాస్మా యోధా తరఫు నుంచి, మన ఎస్సీఎస్సీ తరఫు నుంచి కూడా మీ అందరు కూడా స్వాగతం కోరుతున్నాను సార్. అదేవిధంగా మీ అందరు కూడా ఈ ప్లాస్మా యోధాకు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకోటిసారి మీ అందరు కూడా స్వాగతం కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ఉద్దేశించి ప్రసంగించే ముందు ఒక మన ఎస్సీఎస్సీ వాలంటీర్సు, తర్వాత సైబరాబాద్ పోలీసు మొత్తం ప్లాస్మా డొనేషన్ పైన చేపట్టినటువంటి కార్యక్రమం మీద ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ ఉంది సార్. వన్ మినిట్లో వీడియో ప్రజెంటేషన్ అయిపోతుంది సార్. సార్ సార్ నమ్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885525 9100885. గొప్ప జీవితాన్ని సాధించే ముందు కష్టం అడ్డుగా నిలబడుతుంది. ఆ కష్టం టెస్ట్ లో కరోనా పాజిటివ్ అని తేలడం. మరి గొప్ప జీవితం నెగిటివ్ అయిన తరువాత ప్లాస్మా దాతగా మారి ప్రాణాలు పోసే భగవంతుడి స్వరూపంగా నిలబడడం. భయంతో చీత్కరించిన చుట్టుప్రక్కల వాళ్లే సత్కరిస్తూ నమస్కరిస్తున్న వైనం ప్లాస్మా దానం. మరి అలాంటి సత్కార్యంతో మొట్టమొదటి అడుగు వేసి మన రాష్ట్రంలో వారికే కాక పక్క రాష్ట్రంలో వారికి ఆదర్శవంతమైన, ప్రజలకు అత్యవసరమైన సేవలు అందిస్తున్నది సైబరాబాద్ పోలీస్ మరియు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కలిసి నిర్వహిస్తున్న సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్. సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా పోలీస్ ఆఫీసర్స్ కోవిడ్ పాజిటివ్ వచ్చే తర్వాత, ట్రీట్మెంట్ ద్వారా నెగిటివ్ వచ్చే తర్వాత ప్లాస్మా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. చాలా సీరియస్ కండిషన్ లో రికవర్ అయినా అంటే ప్లాస్మా బ్లడ్ ద్వారా రికవర్ అయిపోయింది. పోలీస్ హోదేదారు అందరికీ పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ గారు శుభాకాంక్షలు చెప్తున్నారు. 550కు పైగా దాతలు, 1200 వరకు రక్షించబడిన ప్రాణాలు. పోలీసులు, ఆడవాళ్లు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ఇలా ఒక్కరేమిటి పక్క వారి ప్రాణాలను కాపాడడానికి తమ శక్తిని పంచి ఇచ్చిన మహోన్నత మూర్తులు ప్లాస్మా దాతలు. కరోనా కఠిన సమయంలో విరుగుడు లేని సమస్య పరిస్థితుల్లో రండి, దాతగా మారి మరొకరికి ఊపిరి నిలిపే సంజీవిని స్వరూపాలు మీరు. మంచి కోసం సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ మనసున్న మారాజులైన మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది అంటూ ప్లాస్మా దాతలతో మాట్లాడి వారిని కోవిడ్ బాధితులకు జీవన దాతలుగా మారుస్తున్న శక్తిశీలురు, సహన మూర్తులు, సేవకు మరో రూపాలు మన వాలంటీర్లు. అంతేగాక హాస్పిటల్స్ లో సహాయం అందించే హెల్ప్ డెస్క్ వాలంటీర్ల సేవ అనన్య సామాన్యం. తెలంగాణ పోలీసు మరియు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ తరఫున జరుగుతున్న ఈ ప్లాస్మా డొనేషన్ మా యజ్ఞంలో కోవిడ్ వారియర్స్ ప్రజలందరూ కూడా మంచిగా స్పందించారు. అందరు కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ఈ మా యజ్ఞంలో మన వాలంటీర్స్ ముఖ్య పాత్ర పోషించారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ వాలంటీర్స్, ఎంగిస్తాన్, రామిదుడ్ ఆర్మీ మరియు అక్షయ పాత్ర వాలంటీర్స్ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనకు స్ఫూర్తిదాతలు.
అన్నిటినీ తనలో కలుపుకుంటూ సమాజానికి దివిటీగా తాను వెలుగొందుతూ సేవా కార్యక్రమం అంటే ఇదిగో ఎస్సీఎస్సీ ఉంది కదా అనేలా సాగుతోంది మన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. మన దేశంలో ఈ కోవిడ్ పాండమిక్ మొదలైనప్పటి నుంచి సైబరాబాద్ పోలీస్ మరియు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కలిసి చాలా ఇనిషియేటివ్స్ టేకప్ చేయడం జరిగింది. ఇవన్నిట్లో ప్లాస్మా డొనేషన్ అన్నది చాలా ముఖ్యమైనది, మంచి నోబుల్ కాస్ కూడా. మనందరం కలిసి దీన్ని సపోర్ట్ చేద్దాం. మనిషికి కలిగిన ఈ కష్టాన్ని చూసి దేవుళ్ళందరూ చలించిపోయి పైన ఉండలేక ప్లాస్మా దాతలుగా వాలంటీర్లుగా ఈ భూమి మీదకు వచ్చారేమో. లేకపోతే ఇంత కరుణ, ఇంత త్యాగం ఎలా సాధ్యమయ్యేది? సైబరాబాద్ పోలీస్ ద్వారా జరిగిన ఈ సేవా సంకల్పం ఇంతలా ఎలా సఫలమయ్యేది? ఇందుకోసం సహకరించిన వారందరూ మహానుభావులు, వారందరికీ మా వందనాలు. మీ సైబరాబాద్ పోలీస్. ఈ వీడియోను రూపొందించినటువంటి హైమా గారిని అభినందిస్తున్నాం. సార్, ఇప్పుడు ముఖ్య అతిథి అయినటువంటి మన గౌరవ హోంశాఖ మాత్యులు అయినటువంటి మహమ్మద్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. సార్, ఈ యజ్ఞంలో నాట్ ఓన్లీ మనం హైదరాబాద్కి ఉన్న వాళ్ళకే చేయలేదు సార్, మనము వరంగల్, బెంగళూరు, వైజాగ్, కాకినాడ, కర్నూలు, నిజామాబాద్ ఎక్కడెక్కడ డోనర్స్ ఉంది వాళ్ళు కూడా మనము కోఆర్డినేట్ చేయగలిగాం సార్. అక్కడ కూడా ప్రాణాలని మనము సేవ్ చేశాం సార్. ముఖ్యంగా మన డీసీపీ ట్రాఫిక్ నేతృత్వంలో, మన అడిషనల్ డీసీపీ ప్రవీణ్, మన ఇన్స్పెక్టర్ హనుమంతరావు వాళ్ళ నేతృత్వంలో దాదాపు 30 ఆఫీసర్స్ కంటిన్యూస్లీ దే ఆర్ వర్కింగ్ సార్. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను సార్. Respected Commissioner of Police Hyderabad Sri VC Sajnar Garu, Sri Krishna Edula Garu General Secretary, Society for Cyber Security Council, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా బాగా పనిచేస్తున్నారు, నేను ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ప్రజా సేవ అంటే అసలు సేవ ఉంది మొత్తం, అంటే లైఫ్లో అంటే అందరూ బిజినెస్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. అవేర్నెస్ తీసుకొచ్చినంటే చాలా ఇంపార్టెంట్, మంచి ఉన్నారు, చాలా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు డీసీపీ శంషాబాద్, శ్రీ విజయ్ కుమార్ డీసీపీ ట్రాఫిక్, శ్రీమతి అనుసూయ డీసీపీ షీ టీమ్స్, శ్రీమతి పద్మాజీ డీసీపీ బెంగళూరు బాలనగర్ సారీ, శ్రీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ సైబరాబాద్, శ్రీ వెంకటేశ్వరరావు అడిషనల్ డీసీపీ మాదేపూర్, పోలీస్ ఆఫీసర్స్, ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ, సోదరి సోదరులకు, మీడియా మిత్రులకు, డోనర్స్లకు అందరికీ పేరు పెడుతో నమస్కారం. ఈ ప్రోగ్రాం అంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఉంది. మా కమిషనర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నాను. అవేర్నెస్ తీసుకొచ్చినా అంటే ఫస్ట్ కమిషనర్ అంటే సజ్జనార్ గారు ఉన్నారు. ఈ ప్లాస్మా కోసం చాలా పోలీస్ డిపార్ట్మెంట్ అంతే చాలా మంచి పని చేసినా. ఇంతకుముందు తెలంగాణ మూమెంట్లో ఉన్నాను 2001 నుంచి. ఆ టైంలో చాలామంది చాలా మీటింగ్లో పోయేప్పుడు అది అడుగుతున్నారు, సార్ మీ తెలంగాణ తెలంగాణ చెప్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమవుతుంది సార్, నెక్స్టిజం వస్తుంది, లైడ్ అండర్ కంట్రోల్ అయితే లేదు, పవర్ లేదు మన దగ్గర, చాలా పబ్లిక్లో డౌట్ ఉంది. పోలీస్ అంటే మా ఆనేబుల్ సీఎం గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ అంటే పోలీస్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా ఫండ్స్ డీల్ చేశారు. ఇప్పుడు ఇండియాలో 1 పోలీస్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది, హైదరాబాద్ పోలీస్ ఉంది. నేను ఒకసారి ఢిల్లీ పోయినా, ఢిల్లీ అంటే మీటింగ్లో మా అమిత్ షా గారు ఉన్నారు, మా హోమ్ మినిస్టర్ గారు. ఆ టైంలో మా పోలీస్ యాక్టివిటీ కోసం డిస్కషన్ వచ్చింది, ఆయన లాస్ట్ అంటే చెప్పారు తెలంగాణ పోలీస్ చాలా బాగా పనిచేసిన, నెక్స్ట్ లైఫ్ కోసం అదర్ స్టేట్ బి ఫాలో చేస్తే బెటర్ ఉంది. నాకు చాలా ప్రౌడ్ ఉంది పోలీస్ మీద. మన స్టేట్ డే బై డే అంటే విత్ ఇన్ 6 ఇయర్లో పరేడ్ ఇన్కమ్ అంటే ఇండియాలో 1 మా తెలంగాణ స్టేట్ ఉంది. మా ఆనబుల్ సీఎం గారు చాలా పవర్ కోసం చాలా కష్టపడి ఇండియాలో పవర్లో సర్ప్లైజ్ అంటే మన స్టేట్ ఉంది. పోలీస్ కంట్రోల్ ల్యాండ్ ఆర్డర్తో బాగా కంట్రోల్ చేస్తున్నారు, వెల్ఫేర్ పనివి చాలా బాగా చేస్తున్నారు. ఈ కరోనా వచ్చే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి ఆల్ ఆఫీసర్స్ చాలా వర్క్ చేశారు, అందరికీ నేను పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు. మా పేరు అంటే చాలా బాగా వచ్చింది. ఓల్డ్ సిటీతో ఇన్సిడెంట్ జరిగింది,
ఒక మంచి 3 డేస్ ఒక ఫుట్పాత్ లో ఉన్నారు ఎవరంటే పోతలేదు ఆయన దగ్గర మా పోలీస్ ఆఫీసర్ పోయి ఆయనకు పొంతం క్లీన్ చేసిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేశారు చాలా కేసెస్ జరిగింది ఈ టైం లో పోలీస్ అంటే ల్యాండ్ ఆర్డర్ ని బాగా కంట్రోల్ చేశారు సోషల్ వర్క్ అంటే చాలా బాగా చేశారు అందరికీ పోలీస్ ఆఫీసర్స్ కు నా చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు మా పేరు వి చాలా బాగా ఉంది నాకు బి ప్రౌడ్ ఉంది నేను ఎక్కడ పోతా అంటే అందరూ చెప్తున్నారు సార్ తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా ఈ సైబరాబాద్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అందరూ అదర్ స్టేట్ లో మంచి ఇక్కడ వస్తున్నారు ఐటీ కంపెనీస్ ఉంది చాలా బాగా సజ్జనార్ అంటే చాలా టాప్ లెవెల్ కమిషనర్ ఆఫీసర్ ఉన్నారు చాలా బాగా పని చేస్తారు నా దగ్గర అంటే ఏమైతుంది పోలీస్ తో మంచి పని చేస్తారు ఎవరెవరితో అన్యాయం జరగలేకుంటే నా దగ్గర వస్తున్నారు నాకు మొత్తం మాకు లిస్ట్ లో ఉంది ఎవరెవరు ఆఫీసర్ మంచి పని చేస్తారు మంచి సర్వీస్ ఇస్తున్నారు పేరు మంచి ఉంది అంటే ఆటోమేటిక్గా మన దగ్గర ఎక్కడ అన్యాయం జరిగితే నా దగ్గర వస్తాం మా దగ్గర నాకు చాలా ప్రౌడ్ ఉంది సీఎం గారు మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు థ్యాంక్స్ చెప్తున్నాను మాకు మా ఆల్ ఆఫీసర్ అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ 99.9% చాలా బాగా పనిచేస్తున్నారు ఒక్కొక్క ఇంత ఇంత ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ కరోనా కోసం మీ చాలా సర్వీస్ చేసిన డిపార్ట్మెంట్ ఆర్ ఫస్ట్ అంటే ఇండియాలో మన ఇస్టేట్ ఉంది ప్లాస్మా స్టార్ట్ చేసిన అంటే మన ఇస్టేట్లో అంటే ఫస్ట్ సజ్జనారు ఉన్నారు ఫస్ట్ అంటే ఆయన అవేర్నెస్ తీసుకొచ్చినారు చాలా ఇది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ అంటే బ్లడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ టైమ్ బ్లడ్ చేస్తున్నారు ఎందుకంటే సమ్ టైమ్ మా డిఫెన్స్కు కావాలి మన పేషెంట్కు కావాలంటే ఈ టైంలో కరోనా పేషెంట్కు కావాలి ఒక మనిషి అంటే రికవర్ అయిన తర్వాత నాకు బి కరోనా వచ్చింది కరోనా అంత డేంజర్ డిసీజ్ లేదు మనకు భయం ఎక్కువైంది మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నారు పబ్లిక్లో భయం దూరం చేయాలి అంటే చాలామంది చనిపోయినా భయంతో చనిపోయినా కరోనాలో చనిపోయిన పర్సెంట్ 0.89 ఇండియాలో అంటే మన తక్కువ పర్సంటేజ్ మన ఇస్టేట్లో ఉంది మా ఆనరబుల్ సీఎం గారు బాగా ప్రికాషన్స్ తీసుకుపోయినా చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఒకటి లేదు చాలా హాస్పిటల్ ఉంది ఈ లాస్ట్ 1 మంత్లో అంటే మా ఆనరబుల్ సీఎం గారు ఆదేశంతో 195 బస్తీ దవాఖాన ఇనాగ్రేట్ చేశాం అక్కడ చాలా హెల్త్ ఫెసిలిటీస్ ఉంది ట్రీట్మెంట్ చేస్తున్నారు ఫ్రీ మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు మా ఆల్ ది గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మా డాక్టర్స్కు మీద నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా బాగా పనిచేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ ఎవ్రీ టైమ్ యాక్టివ్ ఉన్నారు ఇంకో ఎక్కువ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్ మా లాక్డౌన్లో అంటే ఎవరు పని చేసినా ఎవరు కంట్రోల్ చేసినా మా పోలీస్ డిపార్ట్మెంట్ వితౌట్ ఫ్యామిలీలో అంటే ఎప్పుడు ఫ్యామిలీ 24 అవర్స్ పనిచేసిన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది తప్పకుండా అందరితో ఈ డోనర్స్కు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను పోలీస్ ఆఫీసర్ మీ డొనేట్ చేశారు ఆయనకు మీరు థ్యాంక్స్ చెప్తున్నారు చాలా ఆర్గనైజేషన్ ఉంది మా కృష్ణ గారు ఉన్నారు ఆయనకు మీరు థ్యాంక్స్ చెప్తున్నారు ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పారు సార్ ఈ టైంలో అంటే ఇంత పాత టైంతో ఈ టైంలో పబ్లిక్లో అవేర్నెస్ ఎక్కువ ఉంది చాలా ఫ్రెండ్లీ వచ్చే సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇది చెప్తున్నారు ఇది బాగా గుడ్ సైన్ ఉంది మనకు చాలా ఇది లాక్డౌన్ ద్వారా గవర్నమెంట్ దగ్గర బి డబ్బు లేదు బిజినెస్ నడవలేదు పబ్లిక్ దగ్గర బి అంటే చాలా కష్టంలో ఉన్నారు చాలా మనం హెల్ప్ చేస్తే మంచి ఉంది ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఎవరెవరు డోనర్స్కు అంటే కొంచెం సర్టిఫికేట్ ఇస్తున్నారు అవార్డు ఇస్తున్నారు చాలా మంచి ఉంది నాకు చాలా 100% మా ఆనరబుల్ సీఎం గారు మీద చాలా ప్రౌడ్ ఉంది మా సీఎం నేను లక్కీ ఉన్నారు నేను చాలా టైం చెప్తున్నారు సీఎం అంటే మనకు గాడ్ గిఫ్ట్ ఉంది అంటే తప్పకుండా తెలంగాణ తీసుకొచ్చే తర్వాత ఇండియాలో నౌ ప్రెజెంట్ మా తెలంగాణ ఇస్టేట్ అంటే 1 ఇస్టేట్ ఉంది ల్యాండ్ ఆర్డర్ కోసం హెల్త్ కోసం ఎవ్రీ సెక్షన్ కోసం ఓన్లీ అపోజిషన్ అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు ఇది పర్వాలేదు ఇది మా సీఎం అంటే చాలా పర్సనల్ కరోనాలో అంటే కేసీఆర్ గారు మా ఆనరబుల్ సీఎం గారు ఎవ్రీ అవర్లో అంటే మొత్తం ఆఫీసర్తో ఫోన్ చేశారు రాత్రి 12 గంటలు అవుతారు మా హెల్త్ ఆఫీసర్కి మా పోలీస్ ఆఫీసర్లో ఎట్లా ఉంది కంట్రోల్ ఎట్లా ఉంది కరోనా అంటే సీఎం గారు ఫస్ట్ డే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో మీకు ఐడియా ఉంది మీడియా మిత్రులకు మీ ఉంది అసెంబ్లీలో ఈ కరోనా అంటే ఇంత డేంజర్ డిసీజ్ లేదు డెత్ డిసీజ్ లేదు జస్ట్ లైక్ ఫ్లూ ఎట్లా ఉంది అట్లా ఉంది వస్తుంది పోతుంది ఈ టైంలో భయం ఎక్కువైంది లాక్డౌన్ అయిన తర్వాత ఆల్ ఇండియా లాక్డౌన్ అయిన తర్వాత పబ్లిక్లో అంటే చాలా భయం అయింది చాలా భయం తర్వాత చాలామంది చనిపోయినా ఇప్పుడు డే బై డే యాక్టివ్ అవుతున్నారు యాక్టివిటీస్ బి ఎక్కువ అవుతున్నారు తప్పకుండా మీ బిజినెస్ నడవాలి సర్వీస్ చేయాలి మీ లైఫ్ నడుస్తుంది ఈ లైఫ్లో ఎట్లా డెవలప్ చేయాలి అంటే మీ హార్డ్ వర్క్ చేస్తే డెవలప్ అవుతుంది చాలా ఇప్పుడు బయట వస్తుంది మరి అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రికాషన్ ఎక్కువ తీసుకో ప్రికాషన్లో కొంచెం మంచి ఈజీ తీసుకో వెళ్తున్నారు ఇది లేదు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వచ్చేతక్ ఎప్పుడు వస్తాయి 6 మంత్స్ 8 మంత్స్ ఎప్పుడు వస్తాయి వచ్చే తర్వాత మాకు కరోనా కంప్లీట్ అయి ఇక్కడికి పోయి తర్వాత తక్ ఆ రోజు తక్ మీరు
ప్రికాషన్ తీసుకో, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మినిమం 5 ఫీట్ 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Modul High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. ఇది ఫిజికల్ డిస్టెన్స్ ఉంది. మీ పని చేస్తే అంటే తప్పకుండా దూరం కేర్ఫుల్ ఉండే బెటర్ అవుతుంది. దగ్గర దగ్గర పోయి ఎంత ముందు పండుగలు చాలా పెద్ద మంచి చిన్న మంచి పోయి కలుస్తా కాల్ముక్తా ఇది ఇది చాలా దూరం ఉండాలి. పెద్ద మంచి ఉండాలి, ఫ్యామిలీ మెంబర్ ఉంది అంటే దూరం అయితే బెటర్ అవుతుంది. 5-6 ఫీట్ దూరం ఉండాలి. మాస్క్ అంటే ఎవ్రీ టైం యూజ్ చేయాలి. ఎవరితో మాట్లాడితే మాట్లాడే పర్వాలేదు, మీరు మీ మాస్క్లో ఉన్నాయంటే సేఫ్ అవుతుంది. కొంచెం డిస్టెన్స్ ఉన్నాయంటే బాగా అవుతుంది. ప్రికాషన్ ఇది మీ శానిటైజర్ ఉంది చేయి అంటే కడగాలి, లేకుంటే ఇంట్లో సబ్బు ఉన్నాయంటే కడితే బెటర్ ఉంది. మరి ఇది ప్రికాషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఫీల్ చేస్తున్నాను, వస్తే వస్తే నేను మా మంచితో మాట్లాడే మా పిఏతో చెప్పిన, ఇది షాప్స్లో అంటే చాలామంది యూజ్ చేస్తలేదు. అది ఏం తప్పకుండా మీరు యూజ్ చేయాలి. ఎవ్రీ టైం మీ ఫేస్లో అంటే మాస్క్ యూజ్ చేస్తే అంటే బాగా అవుతుంది. అందరితో రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ కరోనా కంట్రోల్ చేయాలి అంటే డెఫినెట్గా మీ ప్రికాషన్ మీరు తీసుకుపోవాలి. ఎవరు చేతిలో లేదు, సీఎం చేతిలో లేదు, పీఎం చేతిలో, సజ్నా చేతిలో లేదు, నా చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. మీరు ఎట్లా సేవ్ చేస్తే బెటర్ ఉంది. ఈరోజు ఇది మంచి ప్రోగ్రామ్ చేశారు, మీ సజ్నా గారికి చాలా చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. మా ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి మీ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ కరోనా అంటే చాలా బాగా పని చేసిన ఇండియాలో అంటే మా స్టేట్ ల్యాండ్ ఆర్డర్ లేదు, ఎవ్రీ సెక్టర్లో అంటే నెంబర్ 1 ఉంది. ఫార్మర్ కోసం మా సీఎం గారు రైతు బంధు ఇస్తున్నారు. ఇండియాలో ఎక్కడ జరగలేదు ఈ టైం కరోనా బి మా ఆనరబుల్ సీఎం గారు ఇచ్చారు. ఎందుకంటే మా ఫార్మర్స్ చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, ఇప్పుడు డే బై డే ఇంప్రూవ్ అవుతున్నారు. ఎంత ముందు అంటే తెలంగాణ వచ్చే ముందు కరెంట్ బి లేదు ఆయనకు. కరెంట్ కోసం మేము బషీర్బాగ్లో స్ట్రైక్ చేస్తే అంటే అప్పుడు ఫైరింగ్లో అంటే 7-8 మెంబర్స్ చనిపోయినప్పుడు. ఇప్పుడు కరెంట్ సర్ప్లస్ కరెంట్ ఉంది, 24 అవర్స్ ఫ్రీ ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు సీఎం గారు, 42,000 ఎకర్ ల్యాండ్ అంటే వెట్ ల్యాండ్ అయింది. చాలా ఇస్టేట్లు అంటే గ్రోత్, ఫర్ ఇన్కమ్ గ్రోత్ అంటే మన దగ్గర ఇండియాలో నెంబర్ 1 ఉంది. అలాగే నేను సీఎం గారికి మీ థ్యాంక్స్ చెప్తున్నాను. తెలంగాణ వచ్చే ముందు చాలా డౌట్స్ ఉంది, ఇప్పుడు ఎంత ఎవ్రీ సెక్టర్లో అంటే తెలంగాణ చాలా బాగా డెవలప్ అవుతుంది, బాగా సర్వీస్ ఇస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఆల్ డోనర్స్కు నేను పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు. మా పోలీస్ ఆఫీసర్కి రికవర్ అయిన తర్వాత అనాభిస్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ప్లాస్మా అంటే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, ఇండియాలో అంతే అదర్ స్టేట్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ సైబరాబాద్లో స్టార్ట్ అయింది, హైదరాబాద్ మొత్తం మా కమిషనర్ ఆఫీస్లో ఉంది, మొత్తం మా డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఇప్పుడు మా అదర్ స్టేట్లోది ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు చాలామంది, చాలా మంచి సైన్ ఉంది. సమ్ టైమ్ పేషెంట్ అయితే చాలా సీరియస్ అయిన తర్వాత తప్పకుండా ప్లాస్మా బ్లడ్ ఇస్తే అంటే ఒక్కటి మంచి బ్లడ్ ఉందో 2 లైఫ్ సేవ్ అవుతుంది, సమ్ టైమ్ 3 లైఫ్ సేవ్ అవుతుంది. ఇది చాలా మనకు చాలా మా రెస్పాన్సిబిలిటీ ఉంది. దేవుడు మనకు ఒకసారి జీవితం ఇచ్చిన తర్వాత అందరికీ సేవ చేస్తే బెటర్ ఉంది. నేను అందరికీ పేరు పెడుతూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు ఇంత అద్భుతంగా మన వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ కొంతమంది మనకు ఇక్కడ ప్లాస్మా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్, కొంతమంది తీసుకున్న వాళ్ళ తాలూకు పేరెంట్స్ కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది ఉన్నారు సార్. సార్ నేను మర్చిపోయినా మీడియా ద్వారా పేరెంట్స్తో రిక్వెస్ట్ చేస్తున్నాను. సమ్ యంగ్ జనరేషన్ నేను 35-40-30 ఎవర్ ఉన్నాయి ఆయన ప్లాస్మాతో కరోనాతో రికవర్ అవుతారు బ్లడ్ ఇస్తే అంటే సమ్ పేరెంట్స్ అంటే ఆతున్నారు. అరే మీరు ఎట్లా ఇస్తారు, మీకు నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీలో ఎవరు వస్తే అట్లే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు ప్లాస్మా ఇచ్చినా ఆయన ఫ్యామిలీకి కావాలి, డెఫినెట్ గవర్నమెంట్ ద్వారా ఇది బ్లడ్ బ్యాంక్ ద్వారా ఫస్ట్ ఆయనకు ప్రొవైడ్ చేస్తా. మా పేరెంట్స్తో రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ పిల్లలకు అంటే ఆపివద్దు, లైఫ్ సేఫ్ అవుతుంది. తప్పకుండా మీ పిల్లలు మా పిల్లలు ఒకటి ఉన్నారు, అందరికీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేసిన థ్యాంక్ యూ సార్. ఈ డోనర్స్కు రిసిపెంట్ సంబంధించి కొంత ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఒకరిద్దరు మన ముందు మాట్లాడటానికి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు సార్. అందులో భాగంగా సార్ ముందు రిసిపెంట్కి సంబంధించి మనం ఒక డాక్టర్ సంగీత శర్మ అని సార్, వాళ్ళ భర్త వచ్చేసి కూడా మనీష్ శర్మ సార్, అతడు వాళ్ళు వచ్చేసి కిమ్స్లో డాక్టర్ సార్, అమ్మాయి మేడం కూడా డాక్టర్ సార్. వాళ్ళకు మనం మన తరపునే ఒక ప్లాస్మా ఇప్పించడం జరిగింది సార్. ఆ మేడం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకసారి మాట్లాడతారు. నమస్తే సార్, ఐఎమ్ డాక్టర్ సంగీత శర్మ, ఐఎమ్ ఆయుర్వేద ఫిజిషియన్ సార్.
ఇన్ ద మంత్ బిగినింగ్ మా ఇంట్లో 11 మెంబర్స్ కోవిడ్ పాజిటివ్ అయిపోయారు సార్ అండ్ మై హస్బెండ్ ల్యాండెడ్ అప్ ఇన్ టు అ వెరీ క్రిటికల్ కండిషన్ అడ్మిటెడ్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ సార్ సికింద్రాబాద్ అండ్ హీ వాజ్ ఇన్ అర్జెంట్ నీడ్ ఆఫ్ ప్లాస్మా సార్ వన్ ఆఫ్ మై కొలీగ్ హెస్ గివెన్ మీ ద కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్ సార్ అండ్ ఐమ్ రియలీ heartfelt gratitude thanks sir within no time we got the donors sir. within 2 hours sir I got the donors from the covid control room sir very effectively they are working sir even the volunteers your team Sajjana sir very very thankful sir today my husband is alive because of the plasma donation done to him within 24 hours his body responded sir 24 ghante mein hi unhone response diya and within 5 days he was out of icu sir thank you very much sir and as a doctor I request each one of them who had suffered from corona to please come out and donate plasma thank you sir madam nalini sir vala father krishna rao sir vala father kuda manam ichnam sir ammai kuda maatladtha good morning sir good morning everybody my father was very serious sir last week doctors suggest chesaru plasma therapy ani So we tried many sources, kani COVID control room ikka nunchi dorikina response sir, it is amazing. And within a day, donor ochcharu, plasma ichcharu, and today my father got discharged and he is recovering. Sir, we are very proud and privileged to have a commissioner of police like Sajjana sir, and we thank you for taking such an initiative and saving so many lives, sir. Thank you, sir. సార్ ఆసిఫ్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కూడా షేక్ అలీ ఆర్ఎంపీ డాక్టర్ సార్ ఖమ్మంలో వాళ్ళ ఫాదర్ కూడా మనం ఇవ్వటం జరిగింది సార్ అతడు కూడా రికవరీ అన్నారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ సార్ కమిషనర్ సార్ సార్ నేను ఎక్ సిచ్యువేషన్ బోల్నా చా రహా సార్ క్యా హువా కి మై 19th కో కిమ్స్ హాస్పిటల్ మే జాయిన్ హుం సార్ బాబా తో బహుత్ సీరియస్ హే సార్ 15 టు 18 పే ఆక్సిజన్ జట్ రహా తో మై ఎక్ దో ఇంజెక్షన్ హోనా బోల్ లే సార్ మా అకేలా హుం సార్ యహాన్ పర్ ఫ్యామిలీ కో భీ కిస్కో తో జో హోనా వాలా తో కిస్కో భీ న్యాయ్ నే దియా హుం సార్ अकेला लालियम खम्मम से अकेला ही ज्वाइन करा सर तो यहाँ पर क्या हो बोले तो सर दो इंजेक्शन होना बोले सर वहाँ पर अवेलेबिलिटी नहीं है किम्स हॉस्पिटल में एक मई 68,000 रख के मनी की बात नहीं बोल रहा हूँ सर अवेलेबिलिटी नहीं रह रहे सर इंजेक्शंस एक बैंगलोर से मंगा लिया ट्रांसपोर्ट नहीं तो भी कार भेज के और एक यहाँ पर ही एक खरीदा सर 50,000 रख के तो भी कम नहीं हो रहा तो प्लाज्मा की जरूरत बहुत थी सर आईसीयू में थे बहुत क्रिटिकल था पोजिशन और मैं इन लोगों को बहुत मदद पूछ रहा हूँ मैं ऑनलाइन पे भी देख रहा सर देखे तो यहाँ वो एक किम्स हॉस्पिटल में रखे थे सर एक कमिश्नर नंबर बोल के तो मैं 19th के दिन सर या 20 के दिन मैं कॉल करा था सर को तो मेरे को व्हाट्सअप करो आपके डिटेल्स बोल के बोले ठीक है सर बोल के बोले मैं तो एक्सपेक्ट नहीं करा सर मेरे को कॉल आता बोल के तो इतना भी एक्सपेक्ट नहीं करता ना सर तो नेक्स्ट दिन मैं कॉल करे थे सर सर कॉल करके अच्छा डोनर रेडी है आपके ऑलिस आपके लिए बोले तो ठीक है सर थैंक यू सो मच सर बोल के बहुत एक्साइट हुआ सर तो वो दिन आए थे सर डोनर उसको भी एंटीबॉडीज बोले तो रेडी नहीं है सर मिनिमम 16% है ना जो प्लाज्मा देने वाला रहा था उसको 12% ही था सर और एक ने सर पूरे 5 डोनर को हेल्प करे सर मेरे को पुलिस डिपार्टमेंट बहुत थैंक्स कर रहा सर जो जो मेरे को हेल्प करना चाह रहे मेरा वो दिन का एक्सपेक्टेशंस अलग थे सर अकेला हूँ परेशानी में हूँ तो भी मेरे को नाम नहीं मानू सर पूरे लोग सब लोग परेशान मत हो और एक डोनर को ढूंढता हूँ और एक डोनर को ढूंढता हूँ बोल के 3 दिन सर 3 से 4 दिन मेरे को हेल्प करने देखे बहुत थैंकफुल टू कमिश्नर सर सजना सर वेरी थैंकफुल सर अब तो डिस्चार्ज होने वाले हैं सर कल हमारे तरफ से हमारे घर वालों की दुआ जरूर रहेंगी सर सब लोगों को बहुत शुक्रिया అదే విధంగా సార్ మనకు డోనర్స్ కూడా కొంతమంది ఉన్నారు సార్ మాట్లాడటానికి వాళ్ళు కూడా అంటే పబ్లిక్లో కూడా ఎలాంటి భయాందోళనలు ఉన్నవి కొంత చెప్పడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సార్ అందులో వచ్చేసి మేడం సాయితేజ స్టూడెంట్ సార్ తను అమ్మాయి కూడా ఇచ్చినారు సార్ గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సజ్జనార్ సార్ ఫర్ గివింగ్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ అండ్ అ ప్లాట్ఫామ్ టు డొనేట్ దిస్ ప్లాస్మా And also, I'm thankful to Inspector Hanumanth Rao sir and Constable Naresh sir and coordinating team, especially Vivek sir. Thank you. First of all, when I got a call, I did not convince. I am not ready to give my plasma actually. Later, after listening all news, and I felt that this is the best opportunity to serve for the society, to help other lives. This is a great idea I can say so later I was convinced and I'm ready to give this plasma and I want to suggest that who all got this positive don't be scared or don't be sad
think and thank God that you got a great opportunity to save other lives by donating your plasma. And the donors who all are here, I'm really thankful to you that you have took us a great step forward, and all the who took donations and all you are is like, I feel you people are very happy. And even I gave my plasma donation, I have donated to Rama Devi, and now she is discharged, and she and her family is very happy, and all thanks to God that, all thanks to God because of police department, we are today here, and we are giving our plasma donating to the people who need it. Thank you so much. Thank you, sir. Thank you. సార్ మన సిఆర్పిఎఫ్ నుండి కూడా మన వెంకటరెడ్డి గారు ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. తను కూడా సార్ ఈ ఏజ్లో కూడా ప్లాస్మా ఇచ్చి అందరికీ చాలా ఆదర్శంగా నిలిచినాడు సార్. గౌరవులైన శ్రీ హోమ్ మినిస్టర్ గారికి, శ్రీ సజ్జనార్ సిపి సైబరాబాద్ గారికి, ఏదుల కృష్ణ గారికి, వేదిక మీద ఉన్న అందరు అధికారులకి, ఇక్కడ ఉన్న అందరు డోనర్లకి మరియు మీడియా గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మన అందరికీ తెలుసు ప్రపంచం అంతటా కోవిడ్ గత కొన్ని మాసాల నుంచి అందరిని ఉలిక్కి పెడుతుంది. మన హైదరాబాద్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది దీని వలన. కానీ సరైన సమయంలో శ్రీ సజనార్ గారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఒకటే మన పని అని అనుకోకుండా ఆయన స్వతహాగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ కోవిడ్ సెల్ని ఏర్పాటు చేసి ఎంతో మేలు చేశారు. ఈ మన హైదరాబాద్కి కాకుండా మొత్తం ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు సార్. ఈరోజు సార్ ఎగ్జాంపుల్ తీసుకొని మిగతా స్టేట్ వాళ్ళందరూ మనల్ని ఫాలో చేస్తున్నారు. మన దగ్గర కేసీఆర్ ఏ విధంగా అయితే కొన్ని పథకాలు ఏర్పాటు చేసి దేశానికి ఎగ్జాంపుల్గా నిలబడ్డాడు, అట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సజ్జనార్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్గా చేశారు. ఇది ఒక మంచి పని స్టార్ట్ చేసి కోవిడ్ సెల్స్ ఏర్పాటు చేసి నేను సిఆర్పిఎఫ్లో ఉండడం వల్ల ఇక్కడ హైదరాబాద్ చాలా 28 ఇయర్స్ తర్వాత నాకు ఇక్కడ పోస్టింగ్ దొరికింది. గత 3-4 మంత్స్ నుంచి మా పిల్లలు కానీ మా వైఫ్ కానీ ఎవరు ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారు కారు. అయినా కానీ నా వలన వచ్చిందని నేను అనుకుంటాను. మా నలుగురికి మా ఇంట్లో నాకు మా భార్యకి బాబుకి పాపకి నలుగురికి కోవిడ్ వచ్చింది. వచ్చిన నాటి నుంచి అందరూ ఎలా చేశారంటే ఒక హ్యూమన్ బాంబ్ని చూస్తే ఎలా భయపడతారో ఆ విధంగా భయపడడం జరిగింది. మా చుట్టుపక్కలని కాకుండా బంధువులు స్నేహితులు ఫోన్లు చేసి ఏదేదో విధంగా. సో నేను అందరితో వినయంగా ప్రార్థించేది ఏంటంటే కోవిడ్ అనేది మిగతా జబ్బులతో పాటు ఇది కూడా ఒకటి. ఎట్లయితే మనకి ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది, టైఫాయిడ్ ఉంది, ఆ విధంగా ఇదొకటి ఈరోజు మనకి కోవిడ్ అనేది ఒకటి దాంట్లో జత కలిసింది. అంత మాత్రాన దానికి భయపడాల్సిన అంత పని లేదు. మనకు మోరల్ సపోర్ట్ చాలా అవసరం. ఒక పేషెంట్కి మందులతో పాటు మిగతా వాళ్ళ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఇది ఎంతైనా అవసరం. ఇప్పుడు ఎంతమంది ఏదైతే అన్ఫార్చునేట్ చనిపోయారో వాళ్ళందరూ బాధపడి వాళ్ళు మన దూరం కావడం వలన వాళ్ళు బాధపడి డిప్రెషన్కి వెళ్ళి వాళ్ళు చనిపోవడం జరిగింది, కానీ మందుల వలన కాదు. మన ప్రోత్సాహం మనిషికి మనిషి సపోర్ట్ చాలా ఎంతైనా అవసరము. సో మనం వాళ్ళని ఏదో దూరం చేసి కోవిడ్ అనేకనే ఏదో బాంబులకు భయపడి అట్లా చేస్తే అది వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. నేను పేషెంట్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళతో నేను వాళ్ళు కూడా అదే అంటారు సార్, నా సొంత ఫ్యామిలీ సొంత నైబర్ సొంత వాళ్ళు కూడా దగ్గర రాకపోవడం వల్ల అది చాలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. సో మనము ఒక ప్రజలు మీడియా వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది భయపడకుండా వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకొకటి నేను చెప్పదలసింది ఏంటంటే కోవిడ్ ఇప్పుడు ఇంత తొందరలో మన నుంచి విడిపోతుందని కాదు. ఏ మందు వస్తుంది, ఎప్పుడో వస్తుంది, కానీ కోవిడ్ నుంచి మనం తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మనకు వస్తుంది, ఏదో విధంగా మనకి దొరుకుతుంది, తెలియకుండానే మనలో వచ్చేస్తుంది. కాబట్టి నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కోవిడ్ వచ్చినా మన బాడీని ఎలా దాన్ని ఎదుర్కోవాలనో ఆ విధంగా మనం దాన్ని తయారు చేసుకోవాలి. మన బాడీని అంటే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి, అదొకటి మనం చేయగలము. అది వచ్చిన తర్వాత మందు తీసుకోవడం వేరే విషయము, రాకముందు మనం దాన్ని వస్తే ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు మనకు చిన్న ఉదాహరణగా మనకి మన మొబైల్ పడిపోతే ఏం చేస్తాం, పడిపోతుందేమో అనుకోని అని దానికి మనం కవర్ పెట్టుకుంటాం. ఆ విధంగా కోవిడ్ వస్తే ఏం చేయాలి అనేది మన బాడీలో మనం ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, ప్రికాషన్స్ ఉన్నాయి, సోషల్ డిస్టెన్స్ ఉంది, మాస్క్ పెట్టింది, వేడి నీళ్ళు తాగాలి, ఇట్లాంటివి చేసుకొని మనం దాన్ని దూరం చేసుకోవచ్చు. అంతేగాని దాంతో భయపడవద్దు. బయట చాలామంది ఇప్పటికూడా చూస్తున్నాం, చాలామంది మాస్క్ పెట్టుకోవట్లేదు, నేను కూడా రోజు చూస్తున్నాను.
అది మాస్క్ పెట్టుకోవడం పెద్ద ఘనకార్యం కాదు, పెద్ద గొప్ప ఏం చేయట్లేదు. వాళ్ళు మూర్ఖత్వం చేస్తున్నారు, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా సఫర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఎవరిని చూసినా అని మనం ఆగి వాళ్ళని మాస్క్ పెట్టడానికి ఎంకరేజ్ చేయాలని అందరితో మనం చేస్తున్నాం. ఇంకోటి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సజ్జనార్ గారి ద్వారా నాకు ఒక తోటి వ్యక్తికి హెల్ప్ చేసే అవకాశం దొరికింది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వస్తుంటే నాకు తెలిసింది నేను ఎవరికైతే డొనేట్ చేశాను ఆ మనిషి నిన్ననే డిశ్చార్జ్ అయ్యి అతను వరంగల్ డిస్టిక్లో ఇక్కడ ఉన్నాడు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నాకు ఫోన్ చేశా సార్, నేను చేరుకున్నాను, నేను మాట్లాడుతున్నానంటే నేను ఇక్కడికి రావాల్సింది కాబట్టి తర్వాత మాట్లాడదని చెప్పాను. నాకు చాలా సంతోషం కలిగింది, నా వలన ఒక వ్యక్తి ప్రాణం దక్కినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కానీ నేను పోలీసుల డిపార్ట్మెంట్ ఉన్నాను, నా జీవితం నేను ఏ విధంగానో నేను దేశానికి అంకితం అయిపోయింది. కానీ నా ముందు చాలా మంది సివిలియన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ గొప్పతనం యాక్చువల్లీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆల్వేజ్ ప్రజల కోసం ఉంటారు. అది పోలీస్ వాళ్ళు ఇచ్చింది పెద్ద అని నేను అనుకోను, నా సొంత అభిప్రాయం. సో సివిలియన్స్ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళు చాలా మంచి పనికి ముందుకు వస్తున్నారు. చాలా ధన్యవాదములు. అండ్ ఈరోజు మా అబ్బాయి కూడా ఇప్పుడు ఒక గంటలో డొనేట్ చేయబోతున్నాడు, ఇంకొక పేషెంట్ ఏదో మన కోవిడ్ సెల్వాళ్ళని వచ్చింది. సో అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివ్ మీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సమాజంలో ఉన్నటువంటి అపోహలను వాటికి సంబంధించి సొల్యూషన్స్ను అద్భుతంగా చెప్పినటువంటి వెంకటరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా సార్, ఈ కోవిడ్ సెల్లో ఉన్నటువంటి టైంలో మనకు యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు, తర్వాత ఈ కరోనా ఈ ప్లాస్మా పీరియడ్లో కూడా మనకు బాగా వర్క్ చేసిన వాళ్ళు సార్. కొంతమంది మన పోలీస్కు సంబంధించి వాళ్ళందరినీ చిరు సన్మానంతో చేయాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం సార్. దుర్గాప్రసాద్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. ఈఓడబ్ల్యూ కానిస్టేబుల్ సార్, ఈ ప్లాస్మాకు సంబంధించి ఏ గ్రూప్ అనే మొత్తం గ్రూప్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని తను చూస్తున్నారు సార్. రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి శ్రీనివాస్, ఇట్లే వచ్చేసాయి, ముందడికి వచ్చేసేయాలి, ఇట వెళ్ళిపోవాలి. శ్రీనివాస్, అశోక్, లక్ష్మణ్, సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్, సుధాకర్ రెడ్డి, నరేష్, నరసింహారెడ్డి ఎస్ఐ, నజీర్, డాక్టర్ సరితా మేడం, డాక్టర్ శివ సుకుమార్, డాక్టర్ సుకుమార్, ప్రభాకర్ ప్రభాకర్, ఎం రాజేందర్ రెడ్డి, ఎం రామకృష్ణారెడ్డి, రాజేందర్ రెడ్డి రామకృష్ణారెడ్డి, త్వరగా రావాలండి. రామకృష్ణారెడ్డి కృష్ణ, ఇటే ముందడికి వచ్చేసేయాలి, ముందడికి దిగిపోండి, ముందడికి దిగిపోండి బాబు. ఏం పేరమ్మా? బిందు. నవీన్ కుమార్,
నరేష్ రాలేదు. మధురిమ వచ్చాడా? నరేష్ మధురిమ రాధిక మధురిమ రాధిక నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి రాజమల్లారెడ్డి సత్తయ్య రాజమల్లారెడ్డి సత్తయ్య మన్సూర్ ఎండి గోపాల్ మన్సూర్ గోపాల్ రఘునాథ్ రెడ్డి రఘునాథ్ రెడ్డి కృష్ణయ్య రవిప్రసాద్ సుధాకర్ వీళ్ళిద్దరు రానట్టున్నారు చూడు. రవిప్రసాద్ సుధాకర్ కిరణ్ కుమార్ రమేష్ ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ విక్రమ్ రెడ్డి సత్యనారాయణ విక్రమ్ రెడ్డి రాకేష్ లింగం సురేష్ కిష్టయ్య మహమూద్ మహేందర్ ఎండి యూసుఫ్ రవీందర్ ప్రసాద్ రావు హనుమంతరావు మధుసూదన్ రెడ్డి ఐటీ సెల్ డాక్టర్ లావణ్య అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీసీపీ సార్ థ్యాంక్ యూ సార్. గురు నమ్మి సార్ సార్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు మన కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ఎవరైతే డోనర్స్ ఉన్నారో సార్ వాళ్ళని ప్లాస్మా యోధాస్ను సన్మానించవలసిందిగా కోరుతున్నాం సార్. అందరూ డా సాయి తేజ సాయి తేజ వెంకటేష్ గౌడ్ అందరూ ఫొటోస్ కోసము ఇక్కడ ఏం చేయొద్దు. ప్రతి వ్యక్తి ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోటోగ్రాఫ్ లింక్ పంపిస్తాము, ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని అందులో వస్తాయి. ఓకేనా?
లాల్ బహదూర్ శాస్త్రి. రామకృష్ణారావు. రామకిరణ్. రామ రవికిరణ్. అశోక్. రవితేజ. అశోక్. రవితేజ. సోహెల్. లక్ష్మీకాంత్. సోహెల్. లక్ష్మీకాంత్. సాయి కుమార్. శౌరిరెడ్డి. సాయి కుమార్. శౌరిరెడ్డి. భావన. అభిషేక్. శౌరిరెడ్డి. భావన. అభిషేక్ సింగ్. భావన. అభిషేక్. రమేష్. సాయి కుమార్. రమేష్. దావూద్. దావూద్. సాయి కుమార్. దయాకర్. సుబ్రహ్మణ్యం. దయాకర్ సుబ్రహ్మణ్యం. దావూద్. దయాకర్. సుబ్రహ్మణ్యం. కేఎన్ ప్రసాద్. విఎస్కే రాజు. కేఎన్ ప్రసాద్. శ్రీకాంత్ నాయక్. శ్రీకాంత్ నాయక్ ఉంది. డోనర్స్ అందరితోటి ఒక గ్రూప్ ఫోటో ఉంటుందండి. మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మీకు ఒక కిట్ ఇస్తారు. ఆ కిట్తో పాటు మీరు గ్రూప్ ఫోటో పోర్టికోలో వెళ్లాల్సి వస్తుంది. ప్రదీప్. సరే, ఒక 2 సెకండ్స్ మాట్లాడతారు సార్. తను బ్యాంక్లో వర్క్ చేస్తారు సార్. సార్ 1. జై శ్రీరామ్. దేశం అంటే భారతదేశం, పౌరులంటే భారతీయులు అని మరొక్కసారి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరూపించారు మన సంజనాథ్ సార్. రియలీ థ్యాంక్ఫుల్ సార్. యూ రియలీ మేడ్ అస్ హీరో సార్. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ హీరోస్ లైక్ దిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. సందీప్ రెడ్డి. ప్రదీప్ రెడ్డి. సందీప్ రెడ్డి. గౌతమ్ కుమార్. మోహన్. గౌతమ్ కుమార్. మోహన్.
సార్ ఈ మోహన్ వచ్చేసి మన కానిస్టేబుల్కే ఇచ్చినారు సార్ నైట్ 12 కు పోయి మార్నింగ్ 5 వరకు ఉన్నాడు సార్ తను సురేష్ రాజేష్ సురేష్ అండ్ రాజేష్ సురేష్ రాజేష్ అనిల్ కుమార్ శ్రీనివాస్ శేఖర్ ఇంద్రజిత్ ఇంద్రజ ఓకే రమ్మనండి తీసుకోండి అమ్మా శేఖర్ రమ్మనండి నో ప్రాబ్లం ఇంద్రజ మేడం రండి నరసింహారావు కుమార్ ఎస్వి కుమార్ అశోక్ కుమార్ రండి సార్ అశోక్ వీరబ్రహ్మం దా అశోక్ తర్వాత నెక్స్ట్ వీరబ్రహ్మం శివప్రకాష్ శివప్రకాష్ ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ మనం ఎప్పుడు పిలిచినా వస్తారు సార్ వెంకట్ రెడ్డి సార్ రండి సార్ గోపాల్ గోపాల్ కృష్ణారావు గోపాల్ అండ్ కృష్ణారావు గోపాల్ కృష్ణారావు కృష్ణారావు ఉన్నాడు సార్ అందరికీ నమస్కారం ఫస్ట్ నాకు నీటు వచ్చిన తర్వాత కంట్రోల్ రూమ్ కి చెప్తే నీటు వచ్చిన తర్వాత కంట్రోల్ రూమ్ చెప్తే కంట్రోల్ రూమ్ వాళ్ళు 2-3 times ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత వీళ్ళు ఎలాగే అడుగుతారు అనేసి నేను అనుకున్నాను దాన్ని ప్లాస్మా ఇచ్చిన తర్వాత దాన్ని వాల్యూ ఏంటో నాకు తెలిసింది ఈ అవకాశం ఇచ్చిన సిపి సార్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్ సార్ రవీందర్ హర్ష రాజేందర్ సార్ అంటే
శ్రీధర్ రెడ్డి ఎస్ఐ. సార్ కొంతమంది ఈ మిషన్ ఫీడ్ హంగర్ అని చెప్పేసి వాళ్ళు కొన్ని 7000 స్ట్రీమ్ మిషన్స్ ఇస్తున్నారు సార్. వాళ్ళు నిన్న మనకి ఇచ్చిపోయినారు సార్ ఒక 500 దాకా. వాళ్ళు అహ్మద్ కాజా, ఖలీల్ అండ్ రహిమాన్ రహీమ్ డోనర్స్ కూడా రెడీ ఉండండి ఒక గ్రూప్ ఫోటోకి. అందరూ బయట పోర్టుకో దగ్గర ఉండండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, వి బిలాంగ్ టు మిషన్ ఫీడ్ హంగర్ అండ్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఇమ్యూనిటీ బూస్టింగ్ కిట్స్ టు అక్రాస్ హైదరాబాద్ అండ్ వీ హావ్ ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ 7000 యూనిట్స్ అండ్ ఇట్స్ నాట్ ఎ ట్రీట్మెంట్, ఇట్స్ ఇమ్యూనిటీ బిల్డింగ్ ఫెసిలిటీ which has been initiated by our brother from US Chicago. His name is Mr. Muhammad Mukarram and we are doing a wonderful job, and it shows the only thing what we require is attitude and your commitment and your technical knowledge of how to treat the treatment. That's it, and the only thing is that don't be scared. Nothing can do anything harm to us. Be positive and we can beat it. Thank you so much. Thank you. హై మా సార్, మన ఈ వీడియో ప్రజెంట్ చేసినారు సార్ ఒక చిన్న షాల్ తోటి సన్మానం. సార్ థ్యాంక్ యూ సార్. చిన్న ఒక గ్రూప్ ఫోటో సార్ డోనర్స్ వాలంటీర్స్ సర్టిఫికేషన్. వద్దనుకున్నాం సార్, ఇక ఎక్కువ మంది అయిపోయినారు అప్పటికే. గ్రూప్ ఫోటో పెడుతున్నాం సార్, గ్రూప్ ఫోటో పెడుతున్నాం. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారు పేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374736.